ప్రకాశం జిల్లా ఒంగోలులోని మల్లయ్య లింగయ్య భవనంలో ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరభద్రాచారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలే గ్రామ ప్రభుత్వాలు అని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు కావస్తున్న పంచాయతీ పరిధిలోని సచివాలయాల్లో సర్పంచులకు ఎటువంటి గౌరవం దక్కడం లేదని తెలిపారు. అలానే సర్పంచులను కాపాడుకోవడంతో పాటు సర్పంచ్ హక్కులు విధులు నిధులు సాధనకై ఇకపై తప్పదని హెచ్చరించారు. అనంతరం ప్రకాశం జిల్లా పంచాయతీలకు సంబంధించిన సర్పంచులను ఎన్నుకొని కమిటీని ఏర్పాటు చేశారు. అనంతరం ఎన్నికైన కమిటీని తోటి సర్పంచులు అభినందించారు. అంతేకాకుండా త్వరలోని ప్రకాశం జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం జిల్లా కార్యాలయం కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా బెజవాడ శ్రీరామ్మూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీమతి తాడిపత్రి వనజ తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో కొత్తగా ఎన్నుకోబడిన సంఘం ద్వారా మా హక్కుల్ని సర్పంచ్ రాజ్యాంగబద్ధంగా సర్పంచులకి వచ్చే హక్కులన్నింటినీ కూడా మేము పోరాటం ద్వారా సాధించుకొని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి న్యాయ సంఘాలు అందించిన వీరభద్రాచార్య గారికి మా అన్న గారికి నా తోటి సర్పంచులకు కార్యవర్గ సభ్యులకు అందరికీ సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.